సింగరేణి అంతటా బొగ్గుగని కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరిగని సింగరేణి జీఎం ఆఫీస్ ఎదుట సామూహిక నిరాహార దీక్షలు ప్రారంభించారు. గత ఏడాది సింగరేణి సంస్థ సాధించిన లాభాల్లో కార్మికులకి 35% వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 10 లక్షల వడ్డీ లేని రుణాలు కార్మికులకు అందించాలని కోరారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో కోవిడ్ పేషెంట్ల కోసం జమ్మికుంట ప్రభుత్వ హాస్పిటల్లో ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. కరీంనగర్, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు చికిత్స కోసం వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ఏర్పాటు చేశామన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మొక్కలు నాటారు. మొక్కలతో పర్యావరణ పరిరక్షణతో పాటు మానవాళికి మనుగడ ఉంటుందన్నారు జిల్లా కలెక్టర్. తాను కూడా మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ విసిరానన్నారు కలెక్టర్. సింగరేణి సంపాదించిన లాభాల నుంచి కార్మికులకి 35% వాటా చెల్లించాలని, కార్మికుల నుంచి రికవరీ చేసిన 50% జీతాలు తిరిగి చెల్లించాలన్న డిమాండ్లతో కొత్తగూడెంలో ఏఐటీసీ నేతలు సామూహిక దీక్షలు చేపట్టారు. ఈ దీక్షల్లో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. కార్మికుల డిపెండెంట్స్ కి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో సింగరేణి ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే జరిగింది. ఈ సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అధికారులు. విశ్వేశ్వరయ్య చేసిన సేవలను సింగరేణి డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్ గుర్తు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండలం లింగోజిగూడెంలో కరోనా బారిన పడిన వారికి పౌష్టిక ఆహారాన్ని అందించారు బీజేపీ నేత రమణగోని శంకర్. కరోనా నియంత్రణకు ప్రధాని నరేంద్ర మోడీ గట్టి చర్యలు తీసుకున్నారని అన్నారు. సెప్టెంబర్ 17న మోడీ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు చెప్పారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో కరోనా నివారణ కిట్స్ పంపిణీ చేశారు నగరకెల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం. హోం క్వారంటైన్ లో ఉన్న వారికి ధైర్యం చెప్పారు. కరోనా వచ్చినా ధైర్యంగా ఉండాలని, ఎవరూ భయపడవద్దన్నారు వీరేశం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్ గ్రామంలో 10 మంది రైతులకి 4 లక్షల విలువైన గేదెలను పంపిణీ చేశారు ఎన్ఆర్ఐ మురళీధర్రావు. అమెరికాలో స్థిరపడ్డ ఆయన తన స్వగ్రామంలోని పేద రైతులను ఆదుకుంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల నుంచి మొగుళ్లపల్లి వరకు వర్షాలతో దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం. కనీసం అంబులెన్స్ రావడానికి కూడా ఇబ్బందిగా ఉన్నందున వెంటనే రోడ్లను రిపేర్ చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఒడితెల గ్రామంలో పల్లె ప్రకృతి వనంను పరిశీలించారు కలెక్టర్. ఆదిలాబాద్ లో అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్, దేవీచంద్ చౌక్ లోని చిన్న వ్యాపారులు తమ బండ్లు తీయొద్దని మున్సిపల్ ఆఫీసుల ముందు ఆందోళన చేశారు. కాంగ్రెస్ మైనార్టీ చైర్మన్ సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. తమకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని కోరారు. కుమ్రంభీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో 245 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్లను అందించారు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. వాసవి గార్డెన్ లో నిర్వహించిన కార్యక్రమంలో 2 కోట్ల 45 లక్షల రూపాయల విలువైన చెక్లను అందించారు.